ఎవరో వస్తారు అర్జెంటుగా, మా అమ్మాయి గుంట్లో బాగాలేదు, ఆరోగ్యశ్రీ కాదు, నువ్వు మాట్లాడానంటే వర్కౌట్ కాదు, 10,000 to 25,000 చేతికియ్యాలి. ఊళ్ళో మా బారశాల రెండు అంటారు, లేకపోతే ఇంకోటి అది రెండు అంటారు. ఇవన్నీ డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ వ్యాపారాల నుంచి చేసేటువంటి లాభం. వీళ్ళకు 100 crore వ్యాపారం ఉంటే 1 crore లాభం వస్తుంది. అంతేగాని 100 crore లాభం రాదు కదా, మాక్సిమం 5 crore వస్తాయి. దాంట్లో మళ్ళీ మెయింటెనెన్స్ అన్నీ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ ఇవన్నీ పోను, వాళ్ళకు 50 lakh మిగులుతుంది అనుకుందాం. మొత్తం తీసుకొచ్చి జనాలకు పంచుతారు. రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు ఏం పంచాలి? పోనీ ఇప్పుడు ఇచ్చేసారు కాబట్టి రేపు పొద్దున జనాలు డబ్బులు లేకుండా ఆగుతారా? మనకి మరీ 4 చేతుల్లో డబ్బులు కావాలనేటువంటి తత్వం ఉంటుంది దాంతో. అందుకని వీళ్ళు ఎలా ఉంది, అదే కారణం. ఇదివరకు అనుకోండి, వైన్ షాపులు అన్నీ కూడా దాన్ని ఏమంటారు, బెల్ట్ షాపులు ఇవన్నీ ఉంటా ఉంటాయి, ఇసుక ఇట్లాంటి వాటిట్లో ఏంటి, కొంత నెలవారీ వాటా వస్తుంది. ఆ వాటాలో 50% ఇంటికి పంపించుకుని 50% జనాలకు పంచుతుండేవాళ్ళు. వీళ్ళకి ఆ వాటాలు ఏం రావట్లేదు. కొన్ని చోట్ల కొంతమంది చేసుకుంటున్నారు అంటారు, కానీ ముందు ఇక్కడ సెంట్రలైజ్డ్, ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు కదా జగన్ తన మనుషులతో చేపిస్తున్నాడు అని చెప్పేసి. మరి జగన్ మనుషుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు లంచాలు అడుగుతారా? లేదా జగన్ మనుషులు అక్కడ ఇసుక తోలుకుంటుంటే వీళ్ళు తోలుకుంటానికి ఒప్పుకుంటారా? ప్రాక్టికల్గా రీజనింగ్ పరంగా చూసుకుంటే కాబట్టి ఇక్కడ వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ చాలా లిమిటెడ్, వీళ్ళ సొంత వ్యాపారాలు. అందుకే జనం దోకపోలా. అయితే ఇక్కడ అట్లాగే ఉండిపోతే కనుక శాంతం అక్కడ ఎటు పోకుండా ఉంటారు. ఏ జనాల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు జనంలోకి పోమనమని చెప్తున్నారు.